పెట్రోలీలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి చర్చించుకుంటూ ఉన్నాం. అటు ఇటు నష్టం జరుగుతూ ఉంది. మావోయిస్టులకు ఈరోజు ఎక్కువ నష్టం జరిగింది. దాదాపు 37 మంది చనిపోయారు. మరికొంతమంది పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే అధికారికంగా 37 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. రైట్, మనతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి గోపినాథ్ రెడ్డి గారు ఉన్నారు. గోపినాథ్ గారు, మీరు ఎట్లా చూస్తారు? ఒక పోలీస్ అధికారిగా చాలా ఘటనలు చూస్తుంటారు ఇలాంటివి మీ కెరీర్లో. సో ఈ రోజు జరిగినటువంటి ఘటన ఎట్లా చూస్తారు మీరు? ఆయన వరవరరావు గారు చెప్తున్నారు వన్ సైడ్ అని చెప్పి, దాని మీద కూడా స్పందించండి. ఏ సంఘటన జరిగినా ఆ సంఘటనని రకరకాల వ్యక్తులు రకరకాలుగా విశ్లేషించుకోవడం జరుగుతున్న పరిణామం. అంటే ఇది ఈనాడు కాదు, మనం గతంలో చూసినప్పుడు అలానే జరుగుతుంది. కాబట్టి వాళ్లకు ఊహలకు దగ్గరగా వాళ్ళు ఆ సంఘటనని నిర్మించుకోవడం, అంటే ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరగడం అనేది నా దృష్టిలో ఇదే వాస్తవం అనేటువంటి భావన ఏర్పడుతుంది. దాన్ని మనం ఎవరు తప్పుపట్టడానికి లేదు. కానీ హింస అనేది చివరికి హింస అంతమవుతుంది. ఇది మనం అందరం గమనించాల్సిన విషయం. ఎప్పటికి కూడా ఏది కూడా మనం హింసతో సాధిస్తామంటే అది ఎప్పటికీ కాదు. అలా అనుకుంటే గాంధీజీ గారు ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించుండేవాళ్ళు. అంటే శాంతియుతమైనటువంటి యుద్ధం చేస్తేనే మనం ఈ స్వాతంత్రం సంపాదించగలము అనేటువంటి భావంతోనే గాంధీజీ గారు ముందుకెళ్ళారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా. లేకపోయింటే మన దేశంలో ఎప్పుడో ఎనలేని నష్టం జరిగి ఉండేది. కాబట్టి హింస ఘటన జరిగిన తర్వాత ఒక వర్గం వారు ఇంకో వర్గం వారిపైన ఎన్నో అపోహలతో మాట్లాడుతుంటారు. దాన్ని మనం తప్పట్టడానికి లేదు. వారికి ఉన్న గత అనుభవాలను కూడా తెలిసి అలా మాట్లాడడం మనం దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక 4-5 రోజుల తర్వాత అక్కడ వాస్తవాలు మనకు పూర్తిగా బయటికి వస్తాయి. ఇప్పుడు ఎవరికి నష్టం జరిగినా అది చివరికి సామాజిక పరంగా సమాజానికి నష్టం జరిగిన వాస్తవం గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలైనా వీళ్ళ కుటుంబాలైనా ఆ నష్టాన్ని భరించాలి, భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ. అంటే పోలీసులు పైన బాంబు దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా అప్పుడు కూడా పోలీసులు ఏమనుకుంటారంటే వన్ సైడ్గా వాళ్ళు మాకు నష్టం చేసిన భావిస్తారు. ఇందులో మనం ఇతరత్ర ఆలోచనలకు అంతే, ఎవరి ఊహలకు దగ్గరగా వాళ్ళు భావించడం జరుగుతుంది. కానీ ఇక్కడ 40 మంది చనిపోయారు కాబట్టి పోలీసులు ఏదో ఒకవైపు నుంచి చేశారని మాత్రం మనం చెప్పలేం. అందులో మామూలుగా సెంట్రీలు ఉంటారు, వాళ్ళకు కూడా సెంట్రీలు ఉంటారు. వాళ్ళు ఏదో కాల్చి ఉండొచ్చు, కాల్చి ఉండకపోవచ్చు, నేను చెప్పలేను. ఎందుకంటే నేను అక్కడ లేను కదా, నాకు తెలియదు. ఇదేదో మీరు మాట్లాడుతుంటే తెలియడమే కానీ లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది. కాబట్టి మనం ఇది సంఘటన ఈ విధంగా జరిగింది అని ఘంటాపథంగా చెప్పలేము. కాబట్టి ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇక పోలీసులకు అనువైనటువంటి బహుశా అక్కడ ఆ వాతావరణం కలిగి ఉండవచ్చు. ఆ వాతావరణంలో వారికి అంటే ఇప్పుడు అంటుంటారు కదా కొంచెం ఆపర్చునిటీ ఎక్కువగా దొరికి ఉంటుందేమో. మరి ఇది ప్లెయిన్స్లో జరిగిందో లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఫారెస్ట్ ఏరియాలో జరిగిందో నేను చూడలేదు. నేను చాలా బయట ఉన్నాను కాబట్టి నాకు తెలీదు. ఏదైతే ఏంటి, మొత్తం మీద నష్టం అనేది అందరూ భరించాలి. ఇక సిద్ధాంతపరంగా మనం వివేదించవచ్చు ఎవరితోనే కూడా, కానీ ఆ సిద్ధాంతాలు విభేదిస్తున్నాం కాబట్టి మనం ఇతరుల అంతాన్ని చూడాలి అనుకోవడం చాలా తప్పు. ఎవరైనా కూడా, ఎవరైనా ఇటు పోలీసులైనా లేకపోతే అటైనా లేకపోతే రాజ్యమైనా లేదా ప్రజలైనా, కానీ మనం చూస్తున్నాం ఈ రోజుల్లో మనిషి వెంటనే అనుకుని సాధించేయాలనే తత్వం పెరిగిపోయింది. ఆ ఎప్పుడైతే ఆ తత్వం పెరిగిందో స్వార్థపూరితంగా మనిషి జరుగుతున్నటువంటి ఫ్రిక్షన్లో ఇప్పుడు ఇటు పోలీసుల మీద దాడి జరిగినప్పుడు నెక్స్ట్ ప్రతీకారం తీర్చుకుంటామని వీళ్ళు, వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా దీని మీద మాకు రిప్లై ఉంటుంది ఘాటుగా రిటర్న్ ఇస్తామని చెప్పి వాళ్ళు, ఈ రకమైనటువంటి ఫ్రిక్షన్లో ఎన్నో కుటుంబాలు ఎంతో మంది ప్రాణాలు ఇదైపోతున్నటువంటి. అదే కదా నేను చెప్పాను కదండి, హింస చివరికి హింసతో అంతమవుతున్నట్లుగా నష్టాన్ని అందరూ భరించాలి. ఇటు పోలీసు కుటుంబాలను భరించాలి, అటు నక్సలైట్ కుటుంబాలను భరించాలి. కానీ దీనికి ఒక మధ్య మార్గంగా ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఏంటి మనం తుపాకీ కొట్టడంతో రాజ్యం సాధించుకోవాలి అన్నది చరిత్ర మనకి చెప్పినట్టు సత్యం ఏంటంటే సాధించలేము. కానీ ప్రెషర్ గ్రూప్స్ అన్నారు చూసారా, ఒత్తిడి చేసే సమూహాలు ఎప్పుడూ ఉంటాయి.
ప్రతి సమాజంలో ఉంటుంది. ప్రతి చరిత్రను మనం చూసుకుంటే ఆ సమకాలీన సమాజంలో అవి కూడా ఉంటాయి. కాబట్టి ప్రెషర్ గ్రూప్స్ ఎప్పుడు ఉండాలి, ఉండి తీరాలి కూడా. ఎందుకంటే ప్రెషర్ గ్రూప్స్ లేకపోతే సమాజంలో మంచి వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఒకసారి వరవరరావు గారి దగ్గరికి వెళ్దాం. వరవరరావు గారు, ఇంత నష్టం జరిగింది అంటే ఇప్పుడు మనకి గోపీనాథ్ రెడ్డి గారు కూడా చెబుతూ ఉన్నారు, ఈ ఎప్పుడు హింసతోటి ఏది రాదు, మనకి అహింస శాంతి మార్గంలో అనుసరించాలని చెప్పి భారీ నష్టం చూసింది మావోయిస్ట్ పార్టీ. ఈ ఏంటి, దీనికి ఒక సొల్యూషన్ లేదా ఒక ఒక ఎండింగ్ లేదా దీనికి? అటు నుంచి నష్టం, ఇటు నుంచి నష్టం, ఎన్నో కుటుంబాలు, ఎన్నో ప్రాణాలు. హింస ద్వారా ఏమీ సాధించలేము అనేటువంటి విషయాన్ని, హింస సాధనాలు ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారే చెప్పారు, ఇంత పెద్ద బలమైనటువంటి రాజ్యం ముందు మీ 500-600 మంది ఏమి చేయగలరు, పైగా బలమైన రాజ్యం ముందు చాలా బలమైనటువంటి ఆయుధాలు ఉన్నవి, రాజ్యాంగ యంత్రం ఉన్నది, చాలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నది, మీరు మీ ఆయుధాలతోటి అది ఎంత అధునాతమని అనుకున్నా మీ బలం ఎంత అన్నాడు. అన్నప్పుడు ఆ మాటల్లోనే ఉండేటువంటి అంశం ఏమిటంటే, హింస చేసే సాధనాలన్నీ కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, హింస చేసే సాధనాలు సంస్కృతి దాకా సాధా ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్ ఒక హింస చేసే సాధనం అయిపోయింది, ఇవాళ జ్యుడిషియరీ ఒక హింస చేసే సాధనం అయిపోయింది, అది ఇస్తున్న తీర్పుల ద్వారా. ఇవాళ లెజిస్లేచర్, ఇవాళ ఎగ్జిక్యూటివ్ అన్నీ హింస చేసే సాధనాలు అయిపోయినవి. ఇవి ప్రచారం చేస్తున్నటువంటి ప్రచార సాధనాల యొక్క అన్నీ హింసను ప్రేరేపిస్తూ ఉన్నవి. కానీ హింస ద్వారా ఏమీ సాధించలేవు అనే విషయం బలవంతులకు చెప్పాలి. అట్లాగే బలము లేని, చాలా బాహుళ్యం ఉండేటువంటి ప్రజలు, కాళోజీ గారు అన్నట్టు హింస చేయవలసిన అవసరం ప్రజలకు రావద్దు, హింస చేసే అధికారాన్ని పాలకులు ఉపయోగించుకోవద్దు. అది ఒక అంశం. అయితే ఒత్తిడి అనే మాట వాడారు గోపీనాథ్ రెడ్డి, సరిగ్గా మార్క్స్ చెప్పింది కూడా, ఫోర్స్ ఇస్ ది మిడ్ వైఫ్ ఫర్ రెవల్యూషన్ అన్నాడు. ఒత్తిడి, ఈ ఒత్తిడి లేకుండా, ఈ ఒత్తిడినే కాస్త ముందుకు వెళితే మీరు బానిస సమాజం నుంచి రష్యాలో కానీ చైనాలో కానీ విప్లవాలు విజయవంతం అయ్యేవరకు కూడా అన్నీ మీకు తుపాకి కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే మాట మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇవన్నీ తుపాకి కొట్టడం ద్వారా వచ్చే రాజ్యాధికారాలే. గాంధీజీ గారు ఏ రాజ్యాధికారం తెచ్చిండ అనేది మనం మాట్లాడుకుంటున్నామో అది గాంధీజీ గారి వరవరరావు గారు ఇలా నష్టాలు జరుగుతూనే ఉండాలా? అదే మేము అడుగుతున్న ప్రశ్న. ఇంత నష్టాలు లేకుండా ఉండాలంటే కనీసం మేము ప్రభుత్వాల నుంచి చర్చల సమయంలో కూడా మావోయిస్ట్ పార్టీ చెప్పింది ఏమిటంటే, మన మధ్య జరుగుతున్న చర్చల ద్వారా మీరు మా సిద్ధాంతాన్ని అంగీకరించాలని మేము చెప్పడం లేదు, లేదా మాకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలని మేము చెప్పడం లేదు, లేదా మావోయిస్ట్ పార్టీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయండి అని కూడా చెప్పడం లేదు. మీరు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి అధికారానికి వచ్చారో ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి. రాజ్యాంగంలో ఉండేటువంటి ఉపోద్ఘాతం, రాజ్యాంగంలో ఉండేటువంటి ఆదేశక సూత్రాలు, రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రారంభ హక్కులను గౌరవించండి. ఎవరినైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళని కానీ బయట ఉన్న వాళ్ళని గుండెల మీద చెయ్యేసుకొని రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్తారేమో అడగండి. మీరు ముఖ్యంగా ఇవాటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. ఎంత సంక్షోభం ఉన్నది వాళ్ళ సమాజంలో, ఎంత సంక్షోభం ఉన్నది వాళ్ళ దేశంలో. పసిపిల్లలను సామూహికంగా లైంగిక అత్యాచారాలు చేసి జమ్మూ దగ్గర నుంచి మొదలుకొని ఆదివాసీ ప్రాంతాల వరకు చంపుతున్నటువంటి సందర్భాలలో పూర్తిగా మనుషత్వం అనేది మనుషుల నుంచి తొలగిపోయినటువంటి సమయంలో, ఇంత సంక్షోభ సమయంలో, కంపెనీల కోసమే ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి సమయంలో, రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఇవాళ నడుస్తున్నదనే ఉదాహరణ మీరు చెప్పగలరా? కనుక హింసాహింసల చర్చ అనేది ఇవాళ చరిత్రలోకి వెళితే తుపాకి కొట్టడం ద్వారా రాజ్యాధికారం కాకుండా బలవంతం లేకుండా ఒక వర్గం ఇంకో పునరాలోచించే అవకాశం కనపడుతోందా? భారీ నష్టం చవిచూసింది, కీలక నేతలు చనిపోయారని వార్త వస్తుంది, అది నిజమా కాదనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా తెలియాల్సి ఉన్నది అనుకోండి, ఇప్పటికైతే ఈ స్థాయికి వచ్చింది, ఆ నదులు కొట్టుకపోయి వచ్చేటువంటి మృతదేహాలను చేస్తే వచ్చింది. అది ఇప్పుడు ఆలోచించవలసింది నిజానికి ప్రభుత్వాలు. ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే, ఆ ప్రభుత్వాలకైనా చెప్పవలసినటువంటి ప్రజాస్వామ్యవాదులు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమి చెప్తున్నారంటే, మీరు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారో ఆ రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి. ఇవాళ ఆయన మాట్లాడాడు, మన అందరం కలిసి ఎన్రాన్లో లాగా బహుళ జాతి కంపెనీల కోసం వ్యతిరేకంగా పోరాడదామని. అట్లయితే మరి మోడీ గారు, లోకేష్ బాబు గారు,
తారక రామారావు గారు ఎందుకు ప్రపంచమంతా తిరుగుతూ రండి మా దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అక్కడ ఉండేటువంటి పెట్టుబడిదారులందరినీ అడుగుతూ ఉన్నారు? బహుళజాతి కంపెనీలను బడా కంపెనీలు అన్నింటినీ ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఎందుకు తూర్పు మధ్య భారత దేశాలలో ఇంత మైనింగ్ ఆపరేషన్ జరుగుతున్నది? ఎంత ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉన్నది? సమయం లేదు, ఇంత భారీ ప్రాజెక్టులు జరుగుతున్నవి, పర్యావరణవాదులు కూడా అభ్యంతరం చెప్తున్నారు కదా. గాంధీయన్లు, లోహియట్లు, సర్వోదయవాదులు, పర్యావరణవాదులు ఇవాళ జరుగుతున్న విధ్వంసం గురించి మావోయిస్టులే మాట్లాడడం లేదు. ఇవాళ ప్రజల సార్వభౌమత్వం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఇవాళ దేశంలో విధ్వంసం జరుగుతున్నది, అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతున్నది. చర్చ మన దగ్గర ఇవాళ జరగవలసింది అభివృద్ధి నమూనా గురించి చర్చ జరగాలి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాలసీ గురించి చర్చ జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వరవరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ గోపినాథ్ రెడ్డి గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ స్టేట్ ఇన్ 20.